చెరువులను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేసిన వారిని రేవంత్ సర్కార్ హైడ్రాతో హడల్ పుట్టిస్తుంది. ఓరార్ పరిధి వరకు ఉన్న హైడ్రా చెరువు సిఖం భూములు ఆక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపుతుంది. ఓరార్ అవతల రీజనల్ రింగ్ రోడ్ లోపల ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి పూనుకున్న తెలంగాణ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ వరకు హైడ్రా పరిధి పెంచి చెరువుల సంరక్షణకు చర్యలకు శ్రీకారం చుట్టనుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో హైడ్రా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించి నిరంతర నిఘాతో ముందస్తు చర్యలకు దిగుతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే హైడ్రాను రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రభుత్వం ఎందుకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తుంది? హ్యావ్ ఎ లుక్. హైడ్రాను రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు హైడ్రా విస్తరణ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్ లోపలి వరకు మాత్రమే ఉంది. అయితే హైడ్రా ఏర్పడిన తర్వాత అక్రమ నిర్మాణదారుల చిట్టా బయటపడటం, చెరువుల్లోకి వచ్చే నిర్మాణాలను తొలగించడం, చెరువుల్లో నిర్మాణాలంటే భయపడే పరిస్థితి ఇటు నిర్మాణదారుల్లోనూ అటు కొనుగోలుదారుల్లోనూ వచ్చిందనేది ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇక ముందు చెరువుల్లోకి నిర్మాణాలు వస్తే ఎప్పటికైనా ప్రమాదం అనేది ప్రజల్లో ఏర్పడిందని, ఇక ముందు ఔటర్ వెలుపల కూడా చెరువులను పరిరక్షించాలంటే హైడ్రా అక్కడ వరకు ఉండాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉన్నట్టు హైడ్రా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల్లోనూ మార్పు వస్తుందని, నీటి వనరులు ఉన్న చోట ఇండ్లు కొనుగోలు చేయాలంటే ముందుగా అన్ని అనుమతులు ఉన్నాయా లేవా, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి వస్తాయా అనేది కూడా సమగ్రంగా సమాచారం సేకరించిన అనంతరమే కొనుగోలు చేసే పరిస్థితులు నెలకొన్నాయి. దీని వెనుక హైడ్రా చర్యలే కీలక పాత్ర పోషించాయని ప్రభుత్వం భావించి రీజనల్ రింగ్ రోడ్ వరకు హైడ్రాను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారంలోకి వచ్చింది. హైడ్రా రంగప్రవేశంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులపై ప్రజల్లో పెనుమార్పు వచ్చింది. ఈ నేపథ్యంలోనే హైడ్రాను రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఔటర్ వెలుపల ఉన్న చెరువులను కాపాడే దిశగా ప్రభుత్వం స్టెప్ తీసుకున్నట్టు సమాచారం. ఓఆర్ఆర్ పొడవు 158 కిలోమీటర్లుగా ఉంటే రీజనల్ రింగ్ రోడ్ పొడవు 350 కిలోమీటర్లుగా ఉంది. ఔటర్ లోపలి వైపునకు 450 చెరువులు ఉన్నాయి. వీటిల్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు సంచలనంగా మారాయి. ఇంకా చర్యలు తీసుకోవడం జరుగుతూనే ఉంది. ఇప్పట్లో గ్రేటర్ పరిధిలోని చెరువుల వైపు అక్రమార్కులు తొంగి చూసే పరిస్థితి లేదనేది స్పష్టమవుతోందని ప్రభుత్వ భావన. ఔటర్ వెలుపల ఉన్న చెరువులు 2402గా ఉన్నాయి. వీటిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినందున హైడ్రాను విస్తరించాలని నిర్ణయించింది. దీంతో హైడ్రా పరిధిలోకి మొత్తం చెరువులు 2852గా రానున్నాయి. ఈ చెరువుల్లోకి నిర్మాణాలు రాకుండా చేస్తే చాలు, వాటిని కాపాడినట్టే అనేది అధికార వర్గాల్లోని అభిప్రాయం. హైడ్రాను విస్తరించడం వల్ల చెరువుల ఉనికిని కాపాడాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు చెబుతున్నారు. 2852 చెరువుల చర్యలపై ఇప్పుడే దృష్టి సారిస్తే రానున్న రోజుల్లో కబ్జాలు మరింత తగ్గుముఖం పడతాయనేది సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు చెరువుల్లోకి వచ్చి చేరుతున్న మురుగునీటిని కూడా అరికట్టే అవకాశాలు ఉన్నాయనే భావనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. పెద్దల విలాసాలకు పేదలు బలవుతున్నారు. తాగునీటి జలాశయాల్లోకి మురుగునీటిని వదులుతున్నారు. వీటిని నిరోధించకుంటే తాను ముఖ్యమంత్రిగా ఉండి ఫలితమేంటని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు చెరబట్టిన వారు ఇక చెరసాలకే అంటూ హైడ్రాకు పూర్తి మద్దతు తెలుపుతూ
ఆక్రమణదారులకు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బాగా సంపాదించుకున్న వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజు, వాళ్ళ డ్రైనేజు తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండ్రు. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. రై సిటీస్ అయిన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పరిధిలో నాళాలు, చెరువులు కబ్జాలకు గురయ్యాయని, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీకి ఇబ్బందులు ఉండొద్దని ముందస్తు ప్రణాళికతో వెళ్తుందని తెలుస్తోంది.